దుబ్బాక పట్టణంలో ఈరోజు వైకుంఠ ధామాన్ని స్మృతివనాన్ని ప్రారంభించడం జరిగింది. స్మృతివనం ఆ రోజు గౌరవనీయులు రామలింగారెడ్డి గారు నేను కలిసి స్మృతివనానికి ఆ రోజు శంకుస్థాపన చేసి ఇవాళ ఆయన లేకుండా ఆయన పేరు మీద స్మృతివనంలో మొక్క నాటాల్సి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. 20 లక్షల రూపాయలతో వైకుంఠ ధామం స్మృతివనం రెండు కూడా ఈరోజు దుబ్బాక పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వైకుంఠ రథం కూడా ఇప్పటికే ఇక్కడ అందుబాటులో పెట్టాం. ఇంకొక వైకుంఠ రథం కూడా కావాలని మా మున్సిపల్ చైర్మన్ గారు కోరారు. తప్పకుండా రెండవ వైకుంఠ రథాన్ని కూడా దుబ్బాక ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ప్రజలందరితో కూడా మేము కోరేది ఏంటంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు స్మృతివనంలో వాళ్ళ పేరు మీద ఒక మొక్క నాటండి. ఆ మొక్క నాటడం ద్వారా వారి జ్ఞాపకాలు సంవత్సరానికి ఒకసారి ఆ మొక్క దగ్గర కూర్చొని వారితో ఉండే మీకుండే ప్రేమ అభిమానాన్ని ఆ మొక్క నీడలో కూర్చొని స్మరించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి. పెద్దల మీద ఉండేటువంటి ప్రేమను ఒక మీకు నచ్చిన మొక్క నాటడం ద్వారా ప్రతి ఏటా ఆ మొక్క దగ్గర సంస్మరణ సందర్భంగా వారిని గుర్తు చేసుకునే సందర్భంగా మీరు ఆ చెట్టు దగ్గర కూర్చుని జ్ఞాపకాలను నెమరేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం అందరం కూడా ఈరోజు రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతూ ఉంది, ఎండలు పెరుగుతూ ఉన్నాయి, కనుక మొక్కలు బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనాలు కడతా ఉన్నాం. మరి పట్టణాల్లో కూడా ఈ స్మృతి వనం అనేటువంటి కల్చర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. గ్రామంలో మనం ఎవరైనా చనిపోయినప్పుడు 11వ రోజు పెద్ద ఎత్తున దావతులు చేస్తున్నాం, ఖర్చు పెడతా ఉన్నాం. అదే సందర్భంగా నేను ఏమంటున్నాంటే ఒక మొక్క నాటండి వాళ్ళ పేరు మీద. అంతకంటే గొప్ప జ్ఞాపకం ఏముండదు, అది చాలా మెమొరబుల్. కొన్ని సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఉండేటువంటి పని కనుక మొక్కలు నాటి పెద్దలను స్మరించుకోవడానికి ప్రకృతిని మెరుగు చేసుకొని ఆహ్లాదాన్ని పంచే విధంగా ఈ స్మృతివనాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దుబ్బాక మున్సిపాలిటీలో ఇవాళ స్మృతివనం అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా మొక్క నాటాలనుకున్న వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారిని చైర్మన్ గారిని కలిసినట్టయితే మీకు ఒక స్థలం అక్కడ కేటాయిస్తారు. మీరు అనుకున్న వారి పేరు మీద అక్కడ ఒక బోర్డు పెట్టి ఆ మొక్క నాటడం జరుగుతుంది. అదే కూడా వైకుంఠ ధామం కూడా అత్యాధునిక సౌకర్యాలతో వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు మనం సాంప్రదాయాల ప్రకారం పద్ధతి ప్రకారంగా జరుపుకునే విధంగా ఒక మంచి వైకుంఠ ధామాన్ని ఈరోజు దుబ్బాక ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకలో గతంలో లింగన్న ఉండగా అనేవాళ్ళు సిద్దిపేటలో ఎట్లయితే జంక్షన్లు అభివృద్ధి జరిగినాయో దుబ్బాకలో కూడా జంక్షన్ అభివృద్ధి జరగాలి, దుబ్బాక చౌరస్తాలు బాగా చేయాలని ఎప్పుడు అనేవాడు. వాస్తవానికి వారు ఉన్నప్పుడే స్టార్ట్ చేసినాం కానీ అనుకోకుండా వారు లేకపోవడం, ఇవాళ రెండు జంక్షన్లు ఒకటి 50 లక్షల రూపాయలతో మరొకటి 25 లక్షల రూపాయలతో ఈ రెండు జంక్షన్లు కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా అందంగా ఉంది. మా చైర్మన్ అమ్మ అంటుంది, సార్ హైదరాబాద్ ఉన్నట్టే కనబడుతుంది నాకు, దుబ్బాకలో ఇంత మంచి ఫౌంటైన్స్ ఇంత మంచి జంక్షన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మా చైర్మన్ గారు అంటూ ఉన్నారు. నిజానికి మంచి అందం వచ్చింది ఈ చౌరస్తాకే ఈ జంక్షన్తో చాలా చక్కగా. సో దుబ్బాకలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోతాం. పట్టణ ఆదాయాన్ని పెంచడానికి కూడా మనం షట్టర్లు పెద్ద ఎత్తున వేసుకుంటున్నాం, 20 షట్టర్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ 20 షట్టర్లకు కూడా కొన్ని డబ్బులు తక్కువ పడితే మొన్ననే నిధులు కూడా మంజూరు చేసినాం. అవి మా కలెక్టర్ గారు చెప్పి ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెడుతూ ఆ 20 షట్టర్లు యాక్షన్ నిర్వహించాల్సిందిగా మా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ గారిని కూడా ఈ సందర్భంగా వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు పట్టణంలో ఒక 4 కోట్ల రూపాయలతోని ఆడిటోరియం కూడా శాంక్షన్ అయింది. నేను ఈరోజే కలెక్టర్ గారు కూడా చెప్పినా స్థలం ఎక్కడో ఊరు బయట పెట్టి అది ప్రజలకు ఉపయోగపడదు. ఇక్కడ కవులు, కళాకారులు, రచయితలు చాలామంది మరి ఉత్సాహవంతులు ఉన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా పట్టణంలో ఒక మంచి స్థలం చూసి ఆ 4 కోట్ల రూపాయలతో దుబ్బాక పట్టణంలో ఒక టౌన్ హాల్ నిర్మాణం కూడా వెనువెంటనే చేపట్టాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశించాం. ఇప్పుడు చూసిన స్థలం కొంచెం ఊరు బయట ఉంది కనుక అది ప్రజలకు అంతగా ఉపయోగపడదు. పట్టణంలోనే ఏదైనా ఒక మంచి స్థలాన్ని చూసి స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక పట్టణం మహిళల కోసం కూడా
ఒక మంచి మహిళా భవనాలు కావాలి వార్డ్ వైస్ గా స్థలాలు ఉన్నటువంటి చోటని కొన్నారు ఒక నాలుగు మహిళా భవనాలు ఇప్పుడు స్థలాలు గుర్తించినటువంటి చోట దుబ్బాక పట్టణంలో మహిళల సమావేశాలు నిర్వహించడం కోసం ఒక నాలుగు మహిళా భవనాలు కూడా శాంక్షన్ చేశాం వాటి పనులు కూడా త్వరితగతిన ప్రారంభిస్తాం అదే విధంగా మన దుబ్బాకలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా తొందరగా వాటి డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినాం ఇప్పుడు ఈ 800 ఇళ్ళు ఎవరైతే ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వారికి ఈ ఇళ్ళు ఇస్తాం ఎవరకైనా పాత స్థలం ఉండి గుణపెంకల ఇల్లు గుడిసెల లాంటి ఉంటే వారికి ఇండివిడ్యువల్ హౌసింగ్ స్కీమ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు మన బడ్జెట్ లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇండివిడ్యువల్ స్కీమ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ లో పెట్టారు రాబోయే రోజుల్లో పట్టణంలో ఇంటి స్థలం లేని వాళ్ళకు ఈ 800 ఇళ్ళు ఇస్తూ స్థలం ఉన్నటువంటి వాళ్ళకు వారి స్థలాల్లో వారి ఇల్లు నిర్మించుకోవడం కోసం మరి డబ్బులు ఇచ్చే విధంగా 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాష్ట్రంలో శాంక్షన్ అయ్యి ప్రతి నియోజకవర్గానికి 1000 ఇళ్ళు వస్తాయి మన దుబ్బాక నియోజకవర్గానికి కూడా ఒక 1000 ఇళ్ళు వస్తాయి గనుక దాని కింద కూడా స్థలం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో ఈ ఇళ్ళు కూడా మంజూరు చేస్తామని చెప్పి అందరికీ